శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 16/1/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇక్కడ మీరు వనవాసములో ఉన్నారు. మంచి మంచివి ధరించాలి, తినాలి అనే అభిరుచి పిల్లలైన మీలో ఉండకూడదు. చదువు మరియు నడవడికపై పూర్తి ధ్యానమును ఉంచండి. మీరెంతెంతగా ఇతరులకు జ్ఞానదానము చేస్తారో అంతంతగా స్వయము నిండుగా ఉంటారు. ఎవరైతే జ్ఞానాన్ని విని ధారణ చేసి ఇతరులకు దానం చేస్తారో వారు తెలివైన పిల్లలు. బుద్ధిరూపీ జోలిలో రంధ్రములు ఉన్నట్లయితే జ్ఞానము కారిపోతుంది, ధారణ జరుగదు. కావున నియమానుసారముగా చదువును చదవాలి, పంచవికారముల నుండి దూరముగా ఉండాలి, రూపము మరియు సుగంధము గలవారిగా కావాలి. సత్యయుగము అనగా దైవీ పుష్పాల తోట. ఇప్పుడు ఆ స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. మీరు ఈ విషయాన్ని అందరికీ అర్థము చేయించండి. ఈ ధర్మానికి చెందిన వారికి జ్ఞానము బాగా అర్థమవుతుంది, లేకపోతే ఒక చెవితో విని మరొక చెవితో వదిలివేస్తారు. సత్యత్రేతాయుగములో జనసంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, మరలా ద్వాపర కలియుగాలలో వృద్ధి జరుగుతుంది. మీరు దేవీదేవత ధర్మానికి చెందినవారు, కావున ఎప్పుడు మీరు మీ ధర్మాన్ని మరచిపోరాదు. ఈ సమయములో అనేక మంది మనుషులు ఉన్నారు, అందరూ వచ్చి జ్ఞానాన్ని తీసుకోరు. కేవలం దేవతా ధర్మానికి చెందిన వారే అర్థము చేసుకుంటారు, జ్ఞానాన్ని ధారణ చేస్తారు, మరలా తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు భక్తి రాత్రి పూర్తవుతూ జ్ఞాన పగలు రానున్నది. మీరు ఎంతగా జ్ఞానాన్ని అర్థము చేసుకుంటారో అంతగా ఇతరులకు అర్థము చేయించగలరు. సంగమయుగములోని చైతన్య పుష్పాల తోట పెరుగుతూ ఉంటుంది. ఎంతమంది దేవీదేవతలైతే సత్యయుగములో ఉంటారో వారందరూ ఇక్కడ సంగమయుగములో గుప్తముగా కూర్చొని ఉన్నారు. మళ్ళీ వారే ప్రత్యక్షమైపోతారు. ఇప్పుడు మీరు గుప్తముగా పదవిని పొందుతున్నారు. మీరు ఈ మృత్యులోకము నుండి అమరలోకానికి బదిలీ అవుతారు. ఇది చాలా అద్భుతమైన చదువు. మీరు పాత ప్రపంచములో చదువుతున్నారు, కొత్త ప్రపంచములో పదవిని పొందుతారు. అమరలోక స్థాపన మరియు మృత్యులోకపు వినాశనము ఈ సమయమునకు సంబంధించినదే. ఈ పురుషోత్తమ సంగమయుగము చాలా తక్కువ ఆయుష్షు గలది. మిమ్మల్ని చదివించేందుకు బ్రహ్మ తనువును ఆధారముగా తీసుకోవటం జరిగింది. శివుని అవతరణకు సంబంధించినదే త్రిమూర్తి శివజయంతి పండుగ. శివజయంతియే గీతాజయంతి అని అందరికీ తెలియచేయండి. శ్రీకృష్ణుడిని గీతాభగవంతునిగా చిత్రీకరించటంతో అందరి బుద్ధి శివబాబా నుండి తొలగి శ్రీకృష్ణుడి వైపుకు మరలినది. ఇప్పుడు మీరు ఈ పొరపాటును అర్థము చేసుకున్నారు. ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శని ద్వారా మీరు గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా తెలియచేయండి. బ్రహ్మబాబా మొట్టమొదట వినాశీ రత్నాల వ్యాపారిగా ఉన్నారు. ఎప్పుడైతే వారిలో అవినాశీ తండ్రి ప్రవేశించారో అప్పుడు అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారిగా అయ్యారు. ఇప్పుడు మీరు శివబాబాతో వ్యాపారము చేస్తున్నారు. ఇది జ్ఞానరత్నాల వ్యాపారము. శివబాబా రత్నాకరుడు మరియు ఇంద్రజాలకుడు కూడా. ఇప్పుడు మీరు రూపము మరియు సుగంధము గలవారిగా అయ్యారు. మీ వద్ద అనేక లక్షల రూపాయల విలువ చేసే జ్ఞానరత్నాలు ఉన్నాయి.
ఈ జ్ఞానరత్నాల ద్వారా మీరు పారసబుద్ధి గలవారిగా అవుతారు. మీరు ఈ జ్ఞానాన్ని ధారణ చేసినప్పుడే వివేకవంతులుగా అవుతారు. జ్ఞానధారణ జరగని వారు ఎందుకు కొరగాని వారే? అనగా వారి బుద్ధిరూపీ జోలెలో రంధ్రము ఉన్నదని అర్థమవుతుంది. పవిత్రత స్మృతి చిహ్నమే రక్షాబంధన పర్వదినము. దసరా మరియు దీపావళి పండుగలన్నీ సంగమయుగానికి సంబంధించినవి. సంగమయుగంలో మీరు ఏ కర్మలనైతే చేస్తారో అవే మళ్ళీ భక్తి మార్గములో కొనసాగుతాయి. జ్ఞానసాగరుడైన శివబాబా నుండి మీకు జ్ఞానరత్నాల పళ్ళెములు నిండుగా లభిస్తాయి. యోగశక్తి ద్వారా మీరు కల్పకల్పము స్వర్గమును స్థాపన చేస్తారు. యోగశక్తి ద్వారా స్థాపన జరుగుతుంది. బాహుబలము ద్వారా పాత ప్రపంచపు వినాశనము జరుగుతుంది. ఇప్పుడు మీరు అల్లా మరియు వారసత్వము ఈ రెండింటినే గుర్తు చేసుకోవాలి. మీ జ్ఞానము చాలా గుప్తమైనది. మీరిప్పుడు తమో ప్రధానము నుండి మరలా సతో ప్రధానముగా అవుతున్నారు. సృష్టిలోని ప్రతి వస్తువు కొత్తదాని నుండి పాతదిగా అవుతుంది, మరలా పాతది నుండి కొత్తదిగా అవుతుంది. స్కాలర్షిప్పును తీసుకునేందుకు చదువును బాగా చదవాలి. పూర్తి వనవాసములో ఉండాలి. ఎప్పుడూ ఎటువంటి అభిరుచిని ఉంచుకోరాదు. సుగంధమైన పుష్పాలుగా తయారై ఇతరులను కూడా అలా తయారు చేయాలి. వరదానము విషయాల రూపీ మేఘాలను చూసి గాబరా చెందేందుకు బదులుగా క్షణములో వాటిని దాటివేసే సిద్ధీస్వరూప భవ. చాలామంది పిల్లలు శాస్త్రవాదులులాగా విషయాలను తయారు చేయటంలో చాలా తెలివైన వారిగా ఉంటారు. ఎటువంటి విషయాలను తయారు చేస్తారంటే వాటిని వినటంతోనే తండ్రికి కూడా నవ్వు వచ్చేస్తుంది, కానీ ఇతరులు ప్రభావితులైపోతారు. ఈ అనేక రకాలైన వ్యర్థ విషయాల నుండి వేగముగా పైకి ఎగిరిపోండి. ఇన్నోసెంట్గా అవ్వండి. స్లోగన్: ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకము రావటము అనగా వ్యర్థఖాత ప్రారంభమవ్వటము. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవము చెయ్యండి. ఇప్పుడు మీ మనసులోని శుద్ధ భావనలను ఇతర ఆత్మల వరకు చేర్చండి. సైలెన్స్ శక్తిని ప్రత్యక్షము చేయండి. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఈ సైలెన్స్ శక్తి ఉంది. కేవలము ఈ శక్తిని మనస్సులో తనువులో ఇమర్జ్ చేసుకోండి. ఒక్క క్షణములో మనసులో సంకల్పాలను ఏకాగ్రము చెయ్యండి. అప్పుడు ఫరిస్తా రూపము ద్వారా వాతావరణములో సైలెన్స్ శక్తి వైబ్రేషన్లను వ్యాపింపచెయ్యగలరు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.